వైకుంఠ ఏకాదశి సందర్భంగా నంగునూరు మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కలవాడు, కళ్యాణకర్త శ్రీ కళ్యాణ వెంకటేశ్వర నామంతో నంగునూరులో 2004 సంవత్సరంలో ప్రతిష్టపడి ఇప్పటికి 18 సంవత్సరాలు నిర్విఘ్నంగా కార్యక్రమం. ప్రతి సంవత్సరం మా శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు, మార్గశిర మాసంలో వార్షికోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం, పుష్ప మాసంలో ఇట్లా గత 17 సంవత్సరాలుగా 18 సంవత్సరం ఎంటర్ అయినాం. ఆ స్వామి అనుగ్రహంతో దివ్యం కార్యక్రమం నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ భక్తులు కోరిన కోరిక తీరుస్తూ ఆయన భక్తులకు బంగారు కొంగు అయి ఉన్నాడు. అయితే అందుకనే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర పేరు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి బాధలున్నవాళ్ళు వస్తే ఒక 11 ప్రదక్షిణాలు చేసి స్వామికి మొక్కిపోతే వాళ్ళ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నం అవుతున్నాయి. తర్వాత వచ్చి నువ్వు టైం తీసుకుపోతావు. ఇట్లా ఏదో స్వామివారి యొక్క సేవలు పాల్గొని స్వామి యొక్క తీర్థప్రసాదం పొంది స్వామి అనుగ్రహం పొంది అన్ని విధాల శుభకరంగా ఉండాలని కోరుతూ వెంకటేశ్వర భగవానికి జయ. కలియుగ భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాంటి ముక్కోటి ఏకాదశి పండుగ వాతావరణంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇలాంటి ముక్కోటి ఏకాదశి పండుగ వాతావరణంలో ప్రజలందరూ ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించి వారి యొక్క మనసులో ఉన్న కోరికలను కోరుకోవడం, ఆ దైవారికి ఆ దైవ సంకల్పం ఫలించడం వల్ల చాలామంది భక్తులు మరి వచ్చి ఈరోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ కలియుగ భగవానుడు ప్రజల్లో కష్ట సుఖాలు మరి పాల్పంచుకొని అందరికీ ధైర్యాన్ని అందరికీ వారి యొక్క బాధలను తీరుస్తూ మరి యొక్క ప్రజల సంతోషాలను చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కరోనా మరోసారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయం వద్ద భక్తుల రద్దీ తగ్గింది. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
మండలం చౌట్పల్లి గ్రామంలోని యువజన సంఘాలు అన్ని కలిసి ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డితో కలిసి పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి కరోనా నిబంధనలను అనుసరిస్తూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. We'll be right back.
రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి బూత్ కమిటీ సమావేశం మండల అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ హాజరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్ ప్రభుత్వం మరి భర్త కుటుంబంలో ఇద్దరు దొంగ ఆటలు గంగేట ఆటలు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసు. మీరు ఆ విషయాన్ని చెప్పుకుంటూ మీరు నా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ప్రైవేట్ కన్నా చేసిండ్రు. ఇవాళ ఏవైతే విశాఖ ముక్కులు ప్రైవేట్ కన్నా చేస్తున్నారు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిజంగా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 45 కమిటీల ఎన్రోల్మెంట్ మెంబర్స్ కి వాళ్ళని ఈరోజు మనం ఒక సోల్జర్గా తయారు చేసి వాళ్ళ ఎదుగుదల మనం ఉండి 100% కాదు 200% మనం సభ్యత్వం చేయించినాడే ఈ చేయలేదని మనం మండలంలో ఓడలో ఒక టీం తయారై ఆ టీము ఒక్కొక్క విలేజ్ గ్యారెంటీ లేక దత్త తీసుకోవాలి. 20 దత్త తీసుకోవాలి. ఆ దత్త తీసుకునే విషయంలో మనమందరం కూడా ఎంబడి ఉంది. ఆ యొక్క సభ్యత టెక్నికల్గా ఏ ప్రాబ్లం ఉంది, లెటర్ ప్రాబ్లం ఉంది, అసలు నిజంగా అన్నగారు చెప్పినట్టు రెడ్మీ ఫోన్ ఎన్రోల్మెంట్ అయితే బాగలేదా, కాకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఏం చేయాలి అనేది మనం వాళ్ళ ఇబ్బంది ఉండాలి. అది ఉంటేనే సాధ్యమైతే రెండోది ఏంటంటే దయచేసి 7 సంవత్సరాల నుంచి అవే మాకు జిల్లా అధ్యక్షులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. తప్పనిసరిగా మాకు ఇచ్చిన ఏవైతే టార్గెట్ ఉందో అంతకు మించి చేస్తామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నేను ఛాలెంజ్ అది స్వీకరించి చేస్తూ ఉన్నాం. తప్పకుండా రీచైతామనే నమ్మకం మీ సహాయ సహకారంతో నా బూత్ రూలర్స్, గ్రామ కమిటీ, మండల అధ్యక్షులు, డిస్ట్రిక్ట్ కమిటీ ఇది కలిసి కట్టుగా చేయవలసిన కార్యక్రమం. మీరందరూ ఎక్కడన్నా ఇవాళ మనకు చెప్పిన ప్రకారంగా జిల్లా కమిటీ కావచ్చు, ఎక్కడైనా ఎక్కడైనా సాధక బాధకాలు ఉన్న కదా జిల్లా కమిటీ కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఇంకా గ్రామంలో ఉన్న మనకు కావాల్సిన నిబంధనలన్న మనం తీసుకొని వాళ్ళందరినీ సమిష్టిగా మనం ఈ కష్టపడితే తప్పకుండా మనం రీచ్ అవుతాం, అంతకన్నా ఎక్కువ చేస్తామనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మన మండలాధ్యక్షులు బాధ్యత తీసుకోవాలి. ఏ సెషన్ నుండి కూడా మనకు ఏం చెప్తున్నారంటే గ్రామ కమిటీ అధ్యక్షుల తర్వాత మండలాధ్యక్షుడు, మండలాధ్యక్షుల తర్వాత